గుమ్మాలకు తోరణాలు ఎందుకు కట్టాలి సాధారణంగా పండుగలు వేడుకలకు తోరణాలు కడుతూ ఉంటాం ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టకుండా శుభకార్యాలు పండుగలు నిర్వహించరు మామిడి రావి జువ్వి మర్రి ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు శుభకార్యాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు తోరణాలుగా మాత్రం మామిడి ఆకులను మాత్రమే వినియోగిస్తారు మామిడి నిద్రలేమిని పోగొడుతుంది పండుగల వేళ పని ఒత్తిడిని శ్రమను పోగొట్టేది మామిడాకు తోరణమే మామిడి కోరికలను తీరుస్తుందని భావిస్తారు పర్వదినాల్లో యజ్ఞయాగాల్లో ధ్వజారోహణం చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం దీనిని అనుసరించి తోరణాలు కట్టే ఆచారం వచ్చింది అయితే ఇంటి ద్వారాలకు కేవలం మామిడాకులతోనే ఎందుకు తోరణాలు కడతారో చాలామందికి తెలియదు అలాగే ఇంటికున్న తోరణాలు ఎండిపోతే ఏం జరుగుతుంది అనే విషయాలు ఒకసారి చూద్దాం సాధారణంగా మామిడాకుల్లో లక్ష్మీదేవి ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే ఆ ఆకులతో చేసిన తోరణాలు కడితే ఆ ఇంట్లోకి ధనం వచ్చి చేరుతుందట ఆర్థిక సమస్యలు పోతాయట ఇంటి ప్రధాన గుమ్మానికి ఇంటి ఆవరణంలో ద్వారానికి మామిడాకులు తోరణాలు కడితే ఆ ఇంట్లోని వాస్తుదోషం పోతుందట అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుందట ఈ కారణంగా అన్నీ శుభాలే కలుగుతాయి మామిడాకులు శుభానికి చిహ్నాలు అందుకే వాటి తోరణాలు ఆలయాల్లో కూడా కడుతూ ఉంటారు అలాంటిది ఆ తోరణాలు గృహాల్లో కూడా కడితే అంతా మంచే జరుగుతుందని మన పూర్వీకుల నమ్మకం పురాణాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి ఇంట్లో ఏవేని దుష్టశక్తులు ఉండి ఉన్నట్లయితే ఆ శక్తులన్నీ పోయి దేవతలు అనుగ్రహిస్తారట అలాగే మామిడాకులు ప్రశాంతతకు చిహ్నాలు మామిడాకులతో తోరణాలు చూస్తే ఎవరికైనా మనస్సు ప్రశాంతంగా మారుతుందట ఇంట్లో ఉండే గాలి శుభ్రమవుతుందట తద్వారా చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది తోరణాలు కేవలం పచ్చని ఆకులతోనే కాకుండా కృత్రిమ పదార్థాల నుండి కూడా తయారు చేస్తారు ఇంటి శోభను తోరణం ఇనుమడింపజేస్తుందని చెబుతారు లక్ష్మికి స్వాగతం పలకటానికి వాకిలికి తోరణం అవసరం అతిథులు కూడా ప్రధాన తలుపునకు కట్టిన తోరణాన్ని చూసి సంతోషంతో ఇంటి లోపలికి వస్తారు ఇప్పుడు వాస్తు తోరణాలు కూడా లభిస్తున్నాయి షాటిన్ వస్త్రంతో రూపొందించినవి టిష్యూ పేపర్తో చేసినవి పూసలతో చేసినవి ఉన్ని పత్తితో చేసిన తోరణాలు మనకు అందుబాటులో ఉన్నాయి కానీ ప్లాస్టిక్ తోరణాలు కట్టినా కట్టిన తోరణపు ఆకులు ఎండిపోయినా ఆ ఇంట్లో అష్టదరిద్రాలు నెలకొని ఉంటాయి ఇంటికి వచ్చే లక్ష్మి బూజు పట్టిన ఆ తోరణాలు చూసి వెనక్కి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు లక్ష్మికి నిలయం శుభ్రతపైనే ఆధారపడి ఉంటుంది తాజా మామిడి తోరణాలు స్వచ్ఛతకు మారుపేరు అవి నెగిటివ్ ఎనర్జీని ఇంటికి రాకుండా చూస్తాయి కాబట్టి కేవలం పండగలకే కాకుండా మంచి రోజు చూసుకొని కూడా మామిడి తోరణాలు మారుస్తూ ఉండాలని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి